తిరిరి నిజమరి అమమా అమమా తిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి రసానందవి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు గవడించగా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అపర గంధర్వుడు కుంభావ సరస్వతి అయినటువంటి తెలుగు వాళ్ళందరూ మహాగర్వపడేటటువంటి వాగ్గేయకారులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాన సుధాకర ఆయన అవతారాన్ని చాలించి ఆయన సొంత గూటికి చేరుకున్నారు, పైకి వెళ్ళిపోయారు. మనం చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే, మామూలుగా దేవుళ్ళలో మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తారు. దానికి రకరకాల కారణాలు, మన ఉద్ధారణ కోసమనే, మన మధ్య తిరగడం కోసమనే, మనకు వాళ్లకు ఉన్న తేడాను తెలియజెప్తూ కూడా వాళ్ళు కూడా మామూలు మనుషులుగా ఉండి మనిషి ఎలా ఉండాలని తెలియజేయడానికో, లేకపోతే ఒక క్రూర మూర్తీభవించినటువంటి వ్యక్తులను సంహరించడానికో అవతారాలు ఎత్తారు. కానీ అమ్మవారే అవతారాలు ఎత్తితే ఎలా ఉంటుంది? అలా ఎన్ని అవతారాలు అమ్మవారు ఎత్తిందో మనకు తెలియదు, కానీ ఈ కలియుగంలో మన కోసం అమ్మవారు కుంభావ సరస్వతిగా వెలిసిందే అని నేను అనుకుంటున్నాను. బాలమురళీకృష్ణ గారు ఆయనకు ఒక గురువు ఉండేవారు, ఆ గురువు దగ్గర నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా లౌకికానికి సంబంధించినటువంటి విశేషాలు. రాముడికి విశ్వామిత్రుడు నేర్పించాడు, ఫలానది నేర్పించాడు అంటే దేవుడికి తెలియదా అని కాదు. మానవుడు ఎలా ఉండాలని నిరూపిస్తున్నప్పుడు ప్రతి విషయంలోనూ అలాగే ఉండాలి. ఈయన మానవ మాత్రుడిగా జన్మించి చాలా సహజమైనటువంటి మానవుడిలాగా ఉంటూ అత్యద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను ఆయనకు కాదు మన దేశానికి సంపాదించి పెట్టాడు సంగీత పరంగా మహానుభావుడు. ఆయనకు దక్కినన్ని పురస్కారాలు ఎవరికి దక్కలేదు. అలా ఇంకా భారతరత్నం ఒక్కటే మిగిలి ఉంది అనగా నాకు చాలలేదు, అక్కడ నా సొంత గూట్లో వాళ్ళు చాలా మంది నా పాట కోసం ఎదురు చూస్తున్నారని ఆయన వెళ్ళిపోయాడని అనిపిస్తున్నాను. అలాంటి మహానుభావుడు సినిమాలో సంగీతం చేశారు, సినిమాలలో పాడారు. మొట్టమొదటిసారి సతీ సావిత్రి చిత్రంలో ఆయన పాట పాడడం జరిగింది. అప్పటి నుంచి ఆయన కొన్ని వేషాలు ధరించారు, చక్కటి పాటలు పాడారు సినిమాల్లో, కొన్ని పాటలు స్వరపరిచారు సినిమాల కోసమని. 2 సార్లు ఆయన స్వరకర్తగా, సినిమాలకు స్వరకర్తగా నేషనల్ అవార్డు సంపాదించుకున్నారు. సో ఆయన బెంగాలీలో పాడిన రవీంద్ర సంగీత్ విని బెంగాలీలందరూ కూడా మా రవీంద్రుడు కూడా ఇంత బాగా పాడలేదు అన్నంతగా మెప్పులు కితాబులు ఆయనకిచ్చి ఇంకా పొంగిపోయారు. ఆయనకు
తెలియని విద్య లేదు. వయోలిన్ నేర్చుకున్నారు, వయోల వాయించేవారు, మృదంగం వాయించేవారు, కంజిరా వాయించేవారు. ముఖ్యంగా నాలాంటి అర్భకుడు సంతోషపడేది ఏంటంటే, సంప్రదాయ సంగీతానికి సంబంధించిన మహావిద్వాంసులు అందరూ కూడా విత్ నో వాళ్ళందరూ నేను కించపరుస్తున్నాను అనుకోకండి, సంప్రదాయ సంగీతం ఇలాగే ఉండాలి, దీన్ని ఇలాగంటే మార్చకూడదు అని చెప్పినప్పుడు, సంప్రదాయాన్ని మార్చకుండా ఇలా కూడా ఉండొచ్చు అని ఒక బాణీని తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ గానసుధాకర మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. దానివల్ల చాలా కష్టాలు పడ్డారు, కొన్నాళ్ళు సంగీత శాఖకు సంబంధించిన పెద్దవాళ్ళు ఆయన్ని వెలివేశారు, అయినా ఆయన ఏమీ దాన్ని చెక్కు చెదరకుండా, సంప్రదాయం అంటే ఎవరికి తెలుసు సంప్రదాయం? త్యాగరాజు వారు పాడిన పాటలు ఎవరన్నా విన్నారా? దీక్షితులు వారు పాడిన పాట ఎవరన్నా విన్నారా? మనకు దొరికిన తాళపత్రాల ద్వారా వాళ్ళు ఏ రాగంలో చేశారని ఉన్నది, ఈ రాగంలో ఉన్నది, కొన్నిటికి స్వరాలు దొరికాయి, అలాగే పాడొచ్చు, తప్పులేదు. దాని నుంచి మనం పక్కకు వెళ్లకుండా అదే రాగంలో అదే స్వరాలతోటి అదే పోహళింపుతోటి మనకున్నటువంటి ఆత్మార్థమైనటువంటి మన టాలెంట్ను కూడా జోడించి దానితో పాడుతూ, ముఖ్యమైన విషయం ఆయన చెప్పింది ఏంటంటే, అక్షరానికి విలువ లేకుండా ఏ సంప్రదాయ సంగీతానికి కూడా విలువ లేదు అని చెప్పారు. పాట ఎలా పాడాలో చాలామందికి తెలియజేసినటువంటి వ్యక్తి. కొంతమంది పెద్దలు ఒప్పుకోకపోయినా మనసులో ఇది కరెక్ట్ కదా అనుకున్న నాళ్ళు ఉన్నాయి. ఎంతోమంది శిష్య ప్రశిష్యులను సంపాదించుకున్నారు. దానికంటే చెప్పాలంటే ఎంతోమంది శిష్య ప్రశిష్యులు అలాంటి సరస్వతి స్వరూపాన్ని గురువుగా కనుగొన్నారు. వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఆ మహానుభావుడికి ఎంత చెప్పినా కూడా, ఆ జ్యోతలు ఎంత ఇచ్చినా కూడా చాలా తక్కువే అవుతుంది. అలాంటి వ్యక్తి వాగ్గేయకారుడు ఎందుకన్నానంటే, ఆయన చదువుకుంది చాలా తక్కువ. ఆయన 7-8 ఏళ్ల వయసులోనే కచేరీ చేయడం ప్రారంభించారు. ఆయన ఇప్పటికీ సంస్కృత ఆంధ్రాల్లో అత్యద్భుతమైన కీర్తనలు రాశారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎవరు దానికి బదులు చెప్పలేరన్నమాట. కేవలం 3 స్వరాలతో రాగాలు తయారు చేశారు, 4 స్వరాలతో రాగాలు తయారు చేశారు. ఆయనకు చేతగానిది లేదు. ఎవరైనా జుగల్బందీ చేస్తున్నా కూడా వేరే ఔత్రాహిక గాయకులు వస్తే ముందుగా ఒక రోజు ముందు కూర్చోవడం, నీ రాగం పాడతాం, దీనికి సమాంతరంగా కర్ణాటక రాగంలో ఏముంది, ఏం పాడతాం అని చూసుకోవడాలు, లెక్కాచారాలు చూసుకోవడాలు జరుగుతుంది. ఆయన ఏనాడు అలాంటి రిహార్సల్స్కి లేదు, నేరుగా వేదిక మీదకి వెళ్ళిపోవడం, మీరు ఏం పాడబోతున్నారు మొదలెట్టండి అని. అవతల వాడు పాడాక దానికి సమాంతరంగా ఏ రాగం ఉందో దానికి ఇంకా అత్యద్భుతంగా ఆ రాగానికి సరిపడే రాగం లేకపోతే అక్కడక్కడ ఒక రాగాన్ని సృష్టించి ఆ రాగాన్ని పాడి ఏమి అసలు అలాంటి దేవుడు కాకపోతే, దేవతా స్వరూపం కాకపోతే, సరస్వతి స్వరూపం కాకపోతే అంత విజ్ఞానం, అంత భాండాగారం ఎక్కడి నుంచి వస్తుంది? మన అదృష్టం అది. ఆ గురువుకి, మానసిక గురువు అబ్బాయి నన్ను ఎప్పుడు పిలిచేవాడు నాన్నగారు అనేవాడిని. మా కార్యక్రమానికి ఎప్పుడు పిలిచినా పాడుతా తీయగాకు వచ్చారు, ఆశీర్వదించారు. చాలా చిరునవ్వు లేకుండా ఎప్పుడు చూడలేదు ఆ మనిషిని. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, హాస్య చతురత కలిగిన వ్యక్తి. 86 సంవత్సరాలైనా కూడా ఇప్పటి చిన్నపిల్లలతో కలిసిమెలిసి తిరిగే రీతి, ఎవరిని కించపరిచే తత్వం లేకుండా. ఇప్పుడు నేను ఇక్కడ మైక్ ఇలా పట్టుకుని మాట్లాడితే నా గొంతు గంభీరంగా వినపడుతుంది. ఆయన ఇక్కడ పెట్టుకుని పాట పాడినా కూడా అసలు మైక్ లేకపోయినా కూడా బాగుంది అనిపించేంత గంభీరమైన గాత్రం ఆయన. అది ఇవన్నీ దేవుడిచ్చిన వరాలు. ఆ దేవత తిరిగి తన సొంత గూటికి వెళ్ళిపోయిందని మరొక్కసారి మననం చేసుకుంటూ, ఇద్దరు చిరంజీవులు ఆయన స్వరపరిచినటువంటి ఒక తిల్లానాన్ని ఇప్పుడు పాడతారు మన ముందు. తిల్లానా అనే అంశం నాట్యానికి సంబంధించిందైనా కూడా, తిల్లానాని రాగం తాళం పల్లవిలాగా కచేరీలలో గాత్ర సంగీతం పాడేవాళ్ళందరూ కూడా ఒకనొక సందర్భంలో, ముఖ్యంగా చివరికి వచ్చేసరికి కచేరీ చివర ఒక తిల్లానాను పాడడం ఆనవాయితీగా ఒక విధంగా అలవాటు చేసిన వారు బాలమురళి గారే అనుకుంటా. ఆయన రాసి చేసినన్ని తిల్లానాలు వీరెవ్వరూ చేయలేదు. ఆయన కచేరీ కోసమేని కాకుండా కొంతమంది అద్భుతమైన నృత్య కళాకారుల కోసమని కూడా ఆయన రాసి స్వరపరిచినటువంటి తిల్లానాలు కోకొల్లలో ఉన్నాయి. సో వారికి ఒక పూజా పుష్పంగా ఈ చిరంజీవులు ఇద్దరు వచ్చి వారు చేసినటువంటి ఒక తిల్లానాన్ని మీకు వినిపిస్తారు. Nadir Deen, 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 N
నన తిల్లి నన తిల్లన నాద్రి తీం తీం నాద్రి తీం నాద్రి తీం నాద్రి తీం నన తిల్లి నన తిల్లన నాద్రి తీం తీం నాద్రి తీం నాద్రి తీం నాద్రి తీం నన దీనన తరిగిన తొంప కిట జంత 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 తజం తరిత జం తరిత జం తరిత నాద్రి తీం సొగసులూర హొయలు కోరిని దరి చీరి తీని సొగసులూర హొయలు కోరిని దరిచేరి తీని సొగసులూర హొయలు కోరిని దరిచేరి తీని నీర క్షీర న్యాయమై మై మరచి సకల చరాచర మెల్ల పులకించి తీయని సొగసులూర హొయలు కోరిని దరిచేరి తీని నీర క్షీర న్యాయమై మై మరచి సకల చరాచర మెల్ల పులకించి తీయని హాయని పించు చిరురవళిని మురళి మాధురి తీయని హాయని పించు చిరురవళిని మురళి మాధురి తీయని హాయని పించు చిరురవళిని మురళి మాధురి నదు దీనన దీనన తరిగిన కొంత జంత 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 తరిత జం తరిత జం తరిత నదు దీనన దీనన తరిగిన కొంత జంత 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 సజం తరిత జం తరిత జం తరిత నదు ఈ సాహిత్యం విన్నవాడు ఎవరికైనా ఆయన చదువుకున్నవాడు అంటే ఎవరన్నా మనిషి అంటే నమ్ముతారా? మామూలు మానవుడు అంటే ఆయన అందులోనే రాశారు క్షీర నీర న్యాయం అని మెన్షన్ చేశారు. ఆ క్షీరాన్ని నీటిని వేరు చేయగలిగే శక్తి ఒక హంసకే ఇచ్చాడంటాడు భగవంతుడు. ఇప్పుడు ఆ హంస మన మధ్య లేకుండా పైకి వెళ్ళిపోయింది. ఆ క్షీరాన్ని గుర్తించేటటువంటి శక్తి కొంతమందికి ఇచ్చి వెళ్ళారు ఆయన శిష్యులకి. అది మనం చేసుకున్న అదృష్టం. చలవా మాకు చలవా ఈ చెరగేగ చలవా మాకింక చలవా మాకు చలవా 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 మాకు చలవా.